Hi guys, welcome to Technical Knowledge Series. So in previous videos, I have already done power banks. But now I will show you 3-4 circuits. This is the power bank circuit, this, and this. You can use this 4 circuit board. Like, you can use a price. But you can have confusion. What circuit board is the project? So I will show you 4 circuit boards. So, without any delay, let's get started. So, guys, we have a power bank. We have a confusion between single port, 2 port, 3 port. So, first, this is a single port module. ఇది చాలా చీప్ చాలా తక్కువ ప్రైస్ గా దొరుకుతుంది ఇది మనకి సో బి ప్లస్ బి మైనస్ అన్నది బ్యాటరీ కనెక్ట్ చేసుకోవడానికి అండ్ ఇది మన ఛార్జింగ్ చేసుకోవడానికి పోర్ట్ ఇది అండ్ ఇది మనకి అవుట్పుట్ తీసుకోవడానికి పోర్ట్ ఇది సో ఇది మన సింగిల్ యుఎస్బి పోర్ట్ ఇది చాలా తక్కువ ప్రైస్ గా దొరుకుతుంది సెకండ్ ఇది దీనికి 2 పోర్ట్స్ ఉన్నాయి ఇది 2 పోర్ట్ మాడ్యూల్ ఇది ఈ 2 పోర్ట్ మాడ్యూల్ కి 2 అవుట్పుట్స్ తీసుకోవచ్చు మనము అండ్ దీనికి ఒక ఎల్ఈడి ఇండికేషన్ అనేది కూడా ఉంటుంది ఈ ఎల్ఈడి కూడా చీప్ ఎల్ఈడి కాదు మంచి కాస్ట్లీ ఎల్ఈడి అంటే చాలా బ్రైట్ గా ఉన్న కెపాసిటీకి అంటే విత్ పవర్ బ్యాంక్ తోటి మీకు ఒక ఎమర్జెన్సీ లైట్ లా కూడా పని చేసేందుకు అండ్ బి మైనస్ బి ప్లస్ అని కనిపిస్తునే కదా బి మైనస్ బి ప్లస్ ఇలా తిప్పి చూపిస్తాను ఈ బి మైనస్ బి ప్లస్ ఏంటి అంటే మనకి బ్యాటరీస్ ని కనెక్ట్ చేసుకోవడానికి అండ్ బ్యాక్ సైడ్ కి చూసుకుంటే ఇక్కడ మనకి ఎల్ఈడి 1 2 3 4 కనిపిస్తునే కదా ఇవేంటి అంటే బ్యాటరీ లెవెల్ ఇండికేటర్ అంటే మన బ్యాటరీలో ఎంత ఛార్జింగ్ ఉంది ఎంత ఛార్జింగ్ లేదు అన్నకి అండ్ ఇది ఈ బటన్ కనిపిస్తుంది ఈ బటన్ అనేది టర్న్ ఆన్ బటన్ ఇది లాంగ్ ప్రెస్ చేస్తే మనకి ఈ ఎల్ఈడి లైట్ అనేది ఆన్ అవుతుంది సో నెక్స్ట్ ఏంటి అంటే ఇది 3 పోర్ట్ మాడ్యూల్ అంటే దీనికి 3 ఒకటేసారి 3 డివైసెస్ ని కనెక్ట్ చేయొచ్చు సో మీకు నేను కరెంట్ మాడ్యూల్ చెప్పడం మర్చిపోయాను దీనికి 1 ఆంపియర్ కరెంట్ విత్ అవుట్పుట్ ఇస్తుంది మనకి ఇదైతే ఈచ్ 2 ఆంపియర్ దాకా ఇస్తుంది అండ్ ఇది కూడా 2 ఆంపియర్ దాకా ఇస్తుంది సో ఇది 3 పోర్ట్ ఇది అంటే ఒకటేసారి 3 డివైసెస్ని ఛార్జ్ చేయొచ్చు సో వీటి ఈ పవర్ బ్యాంక్ మాడ్యూల్స్ ఈ 3 కాకుండా ఇంకొక 4th మాడ్యూల్ ఉంటుంది మీకు సైడ్లో నేను డిస్ప్లే చేస్తున్నాను ఇది దేనికి వాడతాము అంటే దానికి ఇంకా ఈ పవర్ బ్యాంక్ మాడ్యూల్కి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు ఈ పవర్ బ్యాంక్ మోడల్కి పక్కన కనిపించే మోడల్కి డిఫరెన్స్ ఏంటి అంటే దీనికి మనము ఇండికేషన్లు చూసుకోవాలంటే ఇక్కడ ఇండికేటర్ లైట్స్ లాగా వస్తాయి కానీ దానికంటే సెపరేట్గా ఒక ప్యానల్ అంటూ ఉంటుంది దాని మీద డిస్ప్లే చెప్పేసి 58% ఛార్జింగ్ ఉంది 57% ఛార్జింగ్ ఉంది అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో ఇప్పుడు ఈ అన్ని ఛార్జింగ్ మాడ్యూల్స్ ఉన్నాయి ఓకే కానీ వీటిని రన్ చేయడానికి మనకు కావాల్సింది ఏ బ్యాటరీ పడితే ఆ బ్యాటరీతో మనం పవర్ బ్యాంక్స్ తయారు చేయలేము సో ఈ బ్యాటరీస్ యూజ్ చేయాలి దీన్ని లీథియం అయాన్ బ్యాటరీస్ అంటారు ఇవి మీకు ఈజీగా అవైలబుల్గా దొరుకుతాయి ఎలక్ట్రానిక్ షాప్స్కి వెళ్తే నేను ఆల్రెడీ పవర్ బ్యాంక్కి సంబంధించిన 3-4 వీడియోస్ చేశాను సో మీరు ఆ వీడియోస్ కూడా చెక్ చేసేవారంటే ఇంకా పవర్ బ్యాంక్స్ గురించి చాలా సింపుల్గా తెలుస్తుంది సో ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ వచ్చేసని వీటిలోంచి మనం ఏది తీసుకోవాలి అని అడుగుతారు కదా సో ఇదేంటి అంటే మీకు ఒకవేళ చీప్గా ఒక పవర్ బ్యాంక్ చేసుకోవాలనుకోండి సపోజ్ మీ దగ్గర ఒక సింగిల్ సెల్ ఉంది అంటే సింగిల్ సెల్తో నడిచిపోవడానికి ఈ పవర్ బ్యాంక్ అనేది ఎమర్జెన్సీ పర్పస్లో చాలా బెస్ట్ ఇది ఇది ఎమర్జెన్సీ పర్పస్ కోసం యూజ్ చేసుకోవాలంటే ఈ సింగిల్ పోర్ట్ ఉన్న పవర్ బ్యాంక్ అని మీరు డెఫినెట్గా ట్రై చేయొచ్చు నేను అన్ని కాంపోనెంట్స్ కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను అండ్ ఇది 2 పోర్ట్ మీకు ఈ 2 పోర్ట్ అండ్ పక్కన ఒక ఇమేజ్ కనబడుతుంది కదా ఈ 2 పోర్ట్ రెండిట్లే తీసుకోవాలంటే నేనైతే దీన్నే ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే అంటే దీన్నే ప్రిఫర్ చేస్తాను అని కాదు కానీ దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు రెండు సేమ్ మాడ్యూల్సే కానీ డిఫరెన్స్ ఏంటి అంటే దానికైతే కొంచెము ఎక్స్ట్రాగా ఎల్సిడి ప్యానెల్ ఒకటి కనెక్ట్ చేసి ఎంత ఛార్జింగ్ ఉన్నదని చూపిస్తుంది దీనికైతే అలా ఉండదు ప్లస్ ఈ బోర్డు కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది మీరు చూసుకున్నట్టయితే బోర్డు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఫిట్గా సో ఇది సెకండ్ది నెక్స్ట్ ఈ థర్డ్ మాడ్యూల్ ఎప్పుడు యూజ్ చేసుకోవాలి అని మీకు అనిపిస్తే సపోజ్ మీ ఇంట్లో 3-4 మొబైల్స్ ఉన్నాయి లేదా 2-3 వాడుతున్నారు అనుకోండి అప్పుడు ఈ బెస్ట్ ఎందుకంటే ఒకటేసారి మనం 3 మొబైల్స్ని ఛార్జింగ్ చేసుకోవచ్చు సో గైస్ మీకు నాకు తెలిసినంతవరకు మీకు చాలా క్లియర్గా చెప్పుంటాను ఈ 3 మాడ్యూల్స్ గురించి నేను ఫర్దర్గా ప్రాజెక్ట్స్లో కూడా చూపిస్తాను ఆల్రెడీ ఈ మాడ్యూల్తో నేను 10,000 mAh పవర్ బ్యాంక్ అనేది తయారు చేశాను అది మీరు కావాలంటే కింద లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది సో నెక్స్ట్ వీటితో కూడా ప్రాజెక్ట్స్ చేస్తాను ఫస్ట్ మీకు సర్క్యూట్ బోర్డ్స్ అని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ వీడియో సో గైస్ వీడియో నచ్చితే లైక్ చేయండి డెఫినెట్గా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ షేర్ చేయండి అండ్ కంటెంట్ నచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో అండ్ జై హింద్